ఏ ఆ పోలీస్ అధికారులు అయితే చట్టాన్ని ఉల్లంఘించారో వాళ్ళందరికీ నేను చెప్తున్నా. లోకేష్ చెప్తున్నాడు రేపు అధికారంలోకి వచ్చేది మేమే, మీరు ఎక్కడ పోతారు? మేము రాష్ట్రం వదిలి పారిపోతాం అనుకుంటారా? పట్టుకొస్తాం పట్టుకొస్తాం, మీరు ఎక్కడ పోయినా వదిలిపెట్టాం. ఏ అధికారులు అయితే చట్టాన్ని ఉల్లంఘించాడో, ఐపీఎస్ ఆఫీసర్ అయినా వాళ్ళని వదిలిపెట్టేది లేదు అని ఈ సభాముఖాలు చెప్తున్నా. అంతేకాదు 2019లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా 2010 అన్నా క్యాంటీన్లు ఏకపక్షంగా మూసేశారు. ప్రజలందరూ చూస్తున్నారు. ఆనాడు ఒక పవిత్రమైన ఆలోచనతో నిరుపేద కుటుంబాలు 3 పూట్ల హాయిగా చల్లగా భోంచేయాలని ఆలోచనతో ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్ ప్రారంభించారు. కానీ సొంత తల్లికి చెల్లికి ముద్ద పెట్టలేనోడు ప్రజలకు ఎట్లా ముద్ద పెడతారని ఒక్కసారి ఆలోచించుకోవాలి. సొంత చెల్లి అమ్మని మెడబట్టి ఎట్లయితే బయటికి ఎంటేశాడో ఈరోజు నిరుపేదలకి భోజనం లేకుండా చేసిన వ్యక్తి ఈ పిర్కి ఫ్యాక్షనిస్ట్ జగన్మోహన్ రెడ్డి. ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రపంచవ్యాప్తంగా చైతన్యం తీసుకొచ్చి ఈ 2010 అన్నా క్యాంటీన్ ఒక పద్ధతి ప్రకారం మళ్ళీ ప్రారంభించుదామని ఆలోచన మేము మొదలు పెడితే అడుగడుగున మమ్మల్ని అవమానిస్తారు, మమ్మల్ని ఇబ్బంది పెడతారు. మొన్న మంగళగిరిలో కూడా మొదటి అన్న క్యాంటీన్ నేను ప్రారంభిస్తే అక్కడ కూడా 60 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని అర్ధరాత్రి అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకెళ్తారు. మొన్న చంద్రబాబు నాయుడు గారు పర్యటనలో అన్న క్యాంటీన్ ప్రారంభిస్తే ఏకంగా ఈ వైకాపా కుక్కలు వచ్చి ఆ అన్న క్యాంటీన్ ధ్వంసం చేశారు. అసలు నాకు వీళ్ళంతా ఎంత చేదరేస్తుందంటే ఈరోజు కూడా ఈరోజు పొద్దున కూడా కుప్పంలో అన్న క్యాంటీన్ ధ్వంసం చేశారు. అసలు మీరు మనుషులయ్యా? పేదోళ్ళకి 2 ముద్దలు పెట్టి అన్న క్యాంటీన్ ధ్వంసం చేస్తారా? అసలు మీరు మనుషులా పశువులా? ఎక్కడ పోతున్నారు మీరు? ఏనాడు ఇలాంటి పరిస్థితి ఆంధ్ర రాష్ట్రం లేదు. అసలు కుప్పం నియోజకవర్గంలో మనం చూస్తే చంద్రబాబు నాయుడు గారు పర్యటన అంటే ఒక భద్రత ఎట్లుండాలా? అసలు ఎస్పీ ఏం చేస్తున్నాడండి? ఏం గాడిదలు కాస్తున్నాడా? ఏం చేయాలా ఎస్పీ? భద్రత చూసుకుంటాం లేదా? ఈ మహాన్వాడు వెళ్ళి వైకాపా ఎమ్మెల్సీ ఇంట్లో కూర్చుంటాడు, అక్కడ టీ తాగుతాడు. వైకాపా మంత్రి అయిన తనియుడు ఎంపీ వెళ్ళి ఎస్పీ గారి కార్యాలయంలో భోంచేస్తారు. ఏం రహస్య మంత్రాలు ఏం జరుగుతున్నాయి? ఏం డబ్బులు మారుతున్నాయా? ఏం జరుగుతుంది అని అడుగుతున్నా ఎస్పీ గారిని, స్ట్రైట్గా అడుగుతున్నా. ఐఎమ్ క్వశ్చనింగ్ యూ ఎస్పీ. యు డోంట్ నో టు కంట్రోల్ లా అండ్ ఆర్డర్. చంద్రబాబు నాయుడు గారు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి. ఏనాడు కుప్పంలో ఇలాంటి పరిస్థితులు లేదు. ఈరోజు ఎస్పీ చేతకంతనం వల్ల ఈ వైకాపా కుక్కలు రెచ్చిపోతున్నాయి. ఇదే ఎస్పీ పక్కన పోలీస్ స్టేషన్లో కూర్చుని డైరెక్షన్ ఇచ్చి ఏకంగా ఇక్కడ అన్న క్యాంటీన్ని ధ్వంసం చేసే పరిస్థితి తీసుకొచ్చాడు. అంటే ఎక్కడ పోతున్నాడు ఈయన? ఇంకో పక్కన చూస్తే వైకాపా నాయకులు ర్యాలీ సరేస్తారండి బాబాయన. అక్కడ వైకాపా ఒక పనికిమాల ఇన్ఛార్జ్ ఉన్నాడు, ఆయన మెసేజ్లో పెడతాడు రాండి, పౌరుషం లేదా మనకి, చంద్రబాబు నాయుడు గారు తరిమి కొడదని ఆయన మెసేజ్ పెడతాడు. అడుగుతున్న ఎస్పీని ఎందుకైనా అరెస్ట్ చేయాల? ఎందుకు అరెస్ట్ చేయాలా ఎమ్మెల్సీని? వాట్ ఆర్ యూ డూయింగ్? స్టాప్ ఇంప్లిమెంటింగ్ జేపీసీ, ఇంప్లిమెంట్ ఐపీసీ బ్రదర్. యువర్ యంగ్ ఆఫీసర్, యువర్ లాడ్ ఆఫ్ ఫ్యూచర్. మీరు కూడా ఇట్లా ప్రవర్తిస్తే రాబోయే రోజు మీరు చాలా ఇబ్బంది పడిపోతున్నారు. ఇక్కడ ఉన్న ఎస్పీ గారు కూడా నేను చెప్తున్నా, ఇది అస్సలు పద్ధతి కాదు. అయినా పర్వాలేదండి, జైలుకి పంపిస్తారు, ఎన్నాళ్ళు పంపిస్తారు, పంపించుకోండి. ఈరోజు 307, 324, 353, 143, 147, 148, 427, 436, 506 సెక్షన్లు అండి. ఇన్ని సెక్షన్లు పెట్టాడు ఈయన. ఎస్పీ ఏమేను అంటే అక్కడ జీతగాడు ఏడిశాడు సజ్జల రామకృష్ణారాయణ పనికిమాల ఎదవా, ఆ మహాన్ బాడు చెప్తే నువ్వు కట్టేస్తావా? ఇక్కడ సొంత నియోజకవర్గంలో పేద ప్రజల దగ్గర పాలు దొబ్బి సరిగ్గా పేమెంట్ చేయట్లే ఇంకో కూడా ఏడిశాడు ఇక్కడ, అతను చెప్పి నువ్వు చేస్తావా కేసులు? ఎక్కడ పోతున్నావు? ఎంత అన్యాయం చూడండి. అసలు అడుగుతున్నా, అసలు జగన్మోహన్ రెడ్డి కుప్పం చేసింది ఏంటా?
అడుగుతున్నా, ఇక్కడున్న పెద్దరెడ్డి రామచంద్రరెడ్డి అడుగుతున్నా, నువ్వు చెప్పా, భరత్ని అడుగుతున్నా, నువ్వు చెప్పు ఏం చేశాడా జగన్ రెడ్డి కుప్పానికి? ఇడుపుల బావి పంచాయతీ తీసుకొచ్చాడు, రౌడీజం తీసుకొచ్చాడు, దాడులు తీసుకొచ్చాడు. చంద్రబాబు నాయుడు గారు 7 సార్లు ఎమ్మెల్యేగా, 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏనాడైనా కుప్పంలో ఇలాంటి అరాచకాలు జరిగినాయా? ఏనాడైనా ఇలా దాడులు జరిగినాయా? ఆనాడు చంద్రబాబు నాయుడు గారు అనుకుంటే మీరందరూ వీధుల్లో తిరిగే పరిస్థితి ఉండేదా అని ఒక్కసారి ఆలోచించమంటున్నా. ఎస్, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కుప్పానికి రోడ్లు వేశారు, రెండో హాస్పిటల్ కట్టాడు, ఇంజనీరింగ్ కాలేజీలు తీసుకొచ్చాడు, మెడికల్ కాలేజీలు తీసుకొచ్చాడు, తాగునీటి పథకాలు తీసుకొచ్చాడు, పేదోళ్ళకి ఇల్లు కట్టాడు, అనేక పరిశ్రమలు తీసుకొచ్చి 25,000 మంది కుప్పంలో పనిచేస్తున్నారు. 25,000 మంది కుప్పంలో పనిచేస్తున్నారు. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం పులివెందుల్లో అన్ని పరిశ్రమలు లేదండి. అలాంటి పవిత్రమైన ప్రాంతానికి రౌడీజం తీసుకొస్తాడు. ఫ్లైఓవర్లు కట్టారు. ఇట్లా చెప్పుకుంటా పోతే వందలాది అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కుప్పానికి చేశాడు చంద్రబాబు నాయుడు గారు. మీరు తీసుకొచ్చిందండి, నేను చెప్పాలా? 10 శాతం పెండింగ్ ఉన్న హంద్రి నివారణ మీరు పూర్తి చేయాల. 100 కోట్ల రూపాయలు కేటాయించి పేదలకు ఇల్లు కడితే అది ఆపేసిన ఘనత మీది. ఈరోజు ఎప్పుడు లేని విధంగా ఇల్లీగల్ క్వారీంగ్ ఈరోజు కుప్పంలో జరుగుతుంది. వందలాది క్వారీలు, అక్కడ భరత్ అని ఒకటి ఏడిశాడు, ఇక్కడ పెద్దరెడ్డి అని ఇంకోటి ఏడిశాడు. వీళ్ళిద్దరు పడి గజదొంగల్లాగా కుప్పంలో ఉన్న మైన్లన్నీ దొబ్బుతున్నారు. దానిపైన చంద్రబాబు నాయుడు గారు పోరాడినందుకు ఈరోజు ఆయన పైన దాడి చేస్తారు. ఇటు వీడియో ఏమా అడుగుతున్నా, ఇక్కడ చాలా క్లియర్గా వైకాపా కార్యకర్తలు ఇంటి నుంచి చంద్రబాబు నాయుడు గారు రోడ్ షో ఉంటే దానిపైన రాలేస్తారండి. ఏకంగా ఏకంగా చూడండి, ఎదుగోండి, వాళ్ళ ఇన్ఛార్జ్ భరత్ పెట్టిన మెసేజ్, భరత్ పెట్టిన మెసేజ్ ఇంకెళ్దా ముందరికి రండి. చూడండి, అన్న క్యాంటీన్ దగ్గర ఎవరైనా ధ్వంసం చేసింది అన్న క్యాంటీన్? ఎవరందరి ధ్వంసం చేసింది అన్న క్యాంటీన్? ఎంత అన్యాయం చూడండి. అంటే అడుగడుగునా ఇదిగోండి ఈ వైకాపా కుక్కలని, ఎందుకోండి పెట్టిగమ్మా, ఇక్కడ వైకాపా కుక్కలు కూడా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు పర్యటన రోడ్డు పైన ఉందంటే అసలు వైకాపాకి ఎంత అనుమతి ఇచ్చారండి? అరే, నేను ఎక్కడ తిరగాలంటే నాకు అనుమతి లేదంటారు, అదేంటి వింతగా? నేను ఎక్కడ తిరగాలనో లోకేష్కి అసలు నో ఎంట్రీ అంటాడు. మళ్ళీ అలాంటి వాళ్ళని ఎట్లా ఎంట్రీ ఇచ్చారండి? చంద్రబాబు నాయుడు గారు పర్యటన ఉన్నప్పుడు ఎట్లిచ్చారని అడుగుతున్నా. ఇక్కడ చూడండి, అదే రోడ్డు పైన ఎందుకోండి వైకాపా కార్యకర్తలు వచ్చి అన్నగారి విగ్రహం దగ్గర ధ్వంసం చేస్తారు, వాళ్ళే చేస్తారు. అలా పరిస్థితికి వచ్చారండి. ఎదుగోండి ఎదుగోండి, వైకాపాలు రాలి. ఎక్కడ పోతున్నాం అంటే ప్రశాంతంగా ఉన్న కుప్పం అండి. ఎన్నికలు ఉంటాయి, 3 నెలలు పోరాడతాం, మాట్లాడుకుంటాం, యుద్ధం చేస్తాం, 4 సంవత్సరాలు 9 నెలలు హాయిగా బతికే వాళ్ళం. అలాంటిది ఈరోజు ఎడుపులపాయ పంచాయతీ కుప్పానికి తీసుకొచ్చారు. కుప్పమే కాదు, కుప్పం నుంచి ఇచ్చాపురం, అంటే ఇచ్చాపురం శ్రీకాకుళంలో ఉంటుందండి, శ్రీకాకుళం వరకు ఇదే దాడులు, ప్రతిపక్ష పార్టీలపైన రాళ్ళ యుద్ధం, ప్రతిపక్ష పార్టీ నాయకులపైన కేసులు పెడతాం. కానీ ఎవడో భయపడు. ఈరోజు ఇక్కడ చిత్తూరు సబ్ జైల్లో గౌన్వారి శ్రీనివాసులు గారు ఎక్స్ఎమ్మెల్యే ఎమ్మెల్సీ, మణి గారు మా ఎస్ఎస్ఎల్ ప్రధాన కార్యదర్శి, మునిస్వామి గారు ఎక్స్ ZPTC, మన ముంజు టీచర్స్ మన ట్రేడర్ సెల్ జనరల్ సెక్రటరీ, సుబ్రహ్మణ్యం గారు మా యువత అధ్యక్షుడు, ముఖేష్ మా వార్డ్ అధ్యక్షుడు, ఇంకా మున్నప్ప మా TNSF సెక్రటరీని ఈరోజు జైలుకి తీసుకొచ్చారు. ఇప్పుడే ముఖేష్ గారు భార్య కూడా కలిసిందండి. ఆమెనండి అన్నా ఏం బరాలా, ముఖేష్ లోపల ఉన్నాడు, మీరు మాతో ఉన్నారు, ఏం బరాలా, ఇంకా స్పీడ్ పెంచండి అన్నా, వదిలిపెట్టే రాక్షసుడిని ముఖేష్ భార్య స్వయంగా నాకు చెప్పింది. అదే మాకు కొందంత ధైర్యం. లోపల వీళ్ళు 7 కూడా మీరు భయపడద్దన్నా, మేము ఉన్నాం, మీరు ఇంకా వెళ్ళండి, ఇంకో 10 మంది పంపించినా పర్వాలేదు, మేము యుద్ధానికి సిద్ధమని కూడా
వాళ్ళు ప్రత్యక్ష నాకు చెప్తున్నారు ఇదే తెలుగుదేశం పార్టీ కొందంత ధైర్యం మీలాగా పేటిఎం బ్యాచ్ మా దగ్గర ఉండదు రాత్రి డబ్బులు కొడితే ఏదో పని చేసే వాళ్ళు మా దగ్గర ఉండరు నిజమైన కార్యకర్తలు దట్ ఈస్ తెలుగుదేశం పార్టీ ఈరోజు నీలాగా జగన్ రెడ్డి దేశం దుబ్బి జైలుకెళ్ళా నీలాగా బాబాయ్ని చంపి జైలుకెళ్ళా నీలాగా చెల్లి తల్లిని మెడబట్టి బయటికి గెంటి జైలుకెళ్ళా ప్రజల సమస్య కోసం అన్న క్యాంటీన్ కోసం పోరాడినందుకు జైలుకెళ్ళారు అంతే హీరోలుగా తొందరలో బయటికి రాబోతున్నారు హీరోలుగా కుప్పని కూడా వెళ్ళిపోతున్నారని ఈ సభాముఖం వాళ్ళు తెలుపుకుంటూ ఈ పెరికి ఫ్యాక్షనిస్ట్ కూడా చెప్తున్నా మళ్ళీ రేపు అధికారంలోకి వచ్చేది తెలుగుదేశం పార్టీ గుర్తుపెట్టుకో జగన్ రెడ్డి ఎట తిరుగుదాం అనుకుంటున్నావు నువ్వు పాదయాత్ర చేసినప్పుడు మా నాయకుడే కదా నీకు భద్రత ఇచ్చింది నాలుగు రూపాయలు ఇచ్చి నేను నడిపించినాడు కదా మరి ఇప్పుడు ఎందుకంత పెరుగు ఎందుకు భయపడుతున్నాను ట్వీట్ పెడితే భయం క్రిష్ మీట్ పెడితే భయం లోకేష్ ప్రోగ్రామ్ ఇస్తే భయం ఒక యుద్ధ వాతావరణం ఈరోజు చూస్తున్నాం అడుగడుగున్న పోలీసులు బైకులు నాపుతారు అంటే గొడవ చేసాక వచ్చినామా ఒక అద్దం పగిలిందా ఈరోజు క్రమశిక్షణకి మారు పేరు తెలుగుదేశం పార్టీ కానీ మా ఓపికని పరీక్షించదండి యుద్ధానికి మేము సిద్ధం గుర్తుపెట్టుకోండి ఈ పెరికి ఫ్యాక్షన్ జగన్ రెడ్డి యుద్ధానికి నేను సిద్ధం బీ కేర్ఫుల్ నువ్వు చేసే తప్పులన్నీ మేము అరికడతాం ఇంకా స్పీడ్ పెంచుతాం కుప్పంలో తప్పనిసరిగా మేము మిమ్మల్ని ఎండగడతామని కూడా ఈ ప్రెస్ మీట్ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకుంటాం ఇంకా మీడియా మిత్రులకు ఏమైనా ప్రశ్న ఉంటే దానికి నేను సమాధానం అయ్యా ఆల్రెడీ సపోర్ట్ ఇస్తున్నాం ఆల్రెడీ మనం కోర్టులో వేసాము బెయిల్కి వేసాం ఇప్పుడు ఏంటంటే కావాలని మూడు ఎఫ్ఐఆర్లు కట్టారు ఒక ఎఫ్ఐఆర్లో తీసుకొచ్చారు అంటే మళ్ళీ దాంట్లో బెయిల్ వస్తే మళ్ళీ ఇంకో ఎఫ్ఐఆర్తో పీటీ వారెంట్ ద్వారా అరెస్ట్ చేయాలని ప్రయత్నిస్తున్నారు అది మాకు తెలిసింది తప్పనిసరి న్యాయ పోరాటం చేస్తాం తొందరలోనే బెయిల్ వచ్చే విధంగా చేస్తాం ఎందుకంటే